నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ ఫ్రెండ్స్ ఈ రోజు కొత్త వీడియో ఏంటి చూడండి రండి ఫ్రెండ్స్ బీఫ్ ఫ్రైస్ దానికి కావాల్సిన పదార్థాలు చూసుకోండి ఇదే దానికి కావాల్సిన పదార్థాలు కోస్ కొద్దిగా కావాలా ఎర్రగడ్డ ఒకటి క్యారెట్ కొంచెం కొత్తమల్లి కొంచెం బీన్స్ కొంచెం బీఫ్ పకోడా కొంచెం 3 ఎగ్స్ అల్లం తెల్లగడ్డ కొంచెం మిరపపొడి పసుపొడి మిరియాల పొడి ధనియాల పొడి ఉప్పు కొద్దిగా నూనె కావాల్సిన అన్నం రండి స్టార్ట్ చేద్దాం కావాల్సిన నూనె పోసుకుందాం ఊరికే ఒక 2 టేబుల్ స్పూన్ ఫస్ట్ ఎర్రగడ్డ ఇదంతా ఆఫ్ బాయిల్ అవ్వాలా ఫుల్ రోస్ట్ చేయకూడదు ఎందుకు అందులోనే కోస్ బీన్స్ క్యారెట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ కూరగాయల స్మెల్ తగ్గిపోతుంది ఈ కండిషన్ ఉంటే చాలు ఇప్పుడు ఎగ్ వేసుకుందాం ఈ టైంలో బీఫ్ పకోడా వేసుకోవాలి ఈ టైంలో రైస్ వేసుకుందాం ఈ టైంలో ఉప్పు ధనియాల పొడి ఈ టైంలో మిరపపొడి మిరపపొడి మొత్తం వేసుకున్నాను కారం చాలలేదు కొంచెం ఇంకొంచెం మిరపపొడి అంతేనండి ఈజీ మెథడ్లో బీఫ్ ఫ్రైస్ రెడీ దీంతో సాసులు గీసులు పోయడం నాకు నచ్చలేదు నేను ఇలా చేసుకున్నా మీకు కావాలంటే టమాటా సాస్ చిల్లీ సాస్ సోయా సాస్ కొంచెం వెనిగర్ వేసుకోండి అదంతా నాకు నచ్చదు మేము విలేజ్ కాబట్టి నేను అదంతా లైక్ చేయము మొహం పగిలిపోద్ది ఇది కూడా టేస్టీగా బాగుంటుంది ఈ టైంలో కొత్తమల్లి కొంచెం వేసుకోవాలా అంటే మరీ ఎక్కువ వేసుకోకండి తినేటప్పుడు డిస్టర్బెన్స్గా ఉంటుంది అంటే అన్నాడు కానీ ఇది మా ఊర్లో 100 రూపాయలు అండి చూడండి ఎలా ఉంది నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఈజీ మెథడ్ హోమ్ మేడ్ డీప్ ఫ్రై అంతే రెడీ ఇంకా కొంచెం ఉంది నా కొడుకు కారం తిండు దానికోసం కొంచెం ఎత్తేస్తున్నాను